हेलो अंडी ईतर मिल्लाल की स्वागत इवाल्टी वीडियो लो मिल्ली बग समस्या निवारण कोसम मन इंट्लो ईजीगा दोरिकेटुवंटि पदार्थालतो चेसुकोगलिगे पेस्टिसाइड्स गुरिंची तेलुसुकुंदामु अंतकंटे मुंदु मन चैनल की फस्ट टाइम वस्ते ईतर मिल्लाल यूट्यूब चैनल सब्सक्राइब चेयंडि मन चैनल आदरिस्तुन्न सब्सक्राइबर्स अंदरिकी ना हृदयपूर्वक धन्यवादालु ఈ మిల్లీ బగ్స్ ని నివారించడం కోసం మనం ప్రిపేర్ చేసుకునేటువంటి పెస్టిసైడ్ ని రెండు పార్ట్స్ గా వాడాల్సి ఉంటుందండి మొదటిది మన ఇంట్లో ఏ టైం లోనైనా దొరికేటువంటి పదార్థం అన్నం ఈ అన్నాన్ని యూస్ చేసి చక్కగా మనం ఈ పెస్టిసైడ్ ని తయారు చేసుకోవచ్చు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ముఖ్యంగా కావాల్సింది ఉడికించిన అన్నం అరక పొడికించిన అన్నాన్ని తీసుకోవాలి మీ దగ్గర ఏదైనా వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ఉంటే దాంట్లో అయినా పర్లేదు లేదంటే గ్లాస్ జార్ ఏదైనా ఉంటే అందులోనైనా పర్లేదు ఈ అరకపు అన్నాన్ని మొత్తంగా వేసుకోవాలి తర్వాత ఇందులోకి 500 ml వాటర్ ని తీసుకోవాలి తర్వాత మనం ఈ రెండింటిని ఫిల్ చేసుకున్నటువంటి బాటిల్ కి మూత పెట్టేసాలి మూత పెట్టి బాగా షేక్ చేసేయాలండి షేక్ చేసిన తర్వాత ఈ బాటిల్ ని 10 రోజుల దాకా కదపకూడదు మనం ముట్టుకోకూడదు అలా వదిలేసేయాలి 10 రోజుల తర్వాత తీసుకొని చక్కగా మళ్ళీ షేక్ చేసి ఈ లిక్విడ్ ని స్ప్రేయర్ లోకి ఒంపుకొని మనం గట్టిగా ఈ మిల్లీ బగ్ సమస్య ఉన్నటువంటి మొక్క మీద స్ప్రే చేసుకోవాలి ఈ మిల్లీ బగ్స్ కి మనం ఎలాంటి పెస్టిసైడ్స్ ని కొట్టినా ఎక్కువ కాలం ఎఫెక్ట్ గా పని చేయదండి ఎందుకంటే మిల్లీ బగ్స్ పైన ఒక లాంటి లేయర్ ఉంటుంది వాక్స్ కోటింగ్ లాగా అన్నమాట ఈ కోటింగ్ ఎలాంటి పెస్టిసైడ్స్ ని కూడా లోపలికి పోనివ్వదు దాని వల్ల మనం కొట్టే పెస్టిసైడ్స్ చాలా లైట్ వీటికి అవి మళ్ళీ ఎంచక్క స్ప్రెడ్ అవుతాయి సో అలా కాకుండా ఉండడానికి మనం ఇంట్లో ఉండే పదార్థాలతో తయారు చేసుకున్న పెస్టిసైడ్ చాలా బాగా పని చేస్తుంది ఎలా అంటే మనం 10 రోజుల క్రిందట ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాటిల్లో సొల్యూషన్ ఫర్మెంట్ అయ్యి ఈథైల్ ఆల్కహాల్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది ఈ ఈథైల్ ఆల్కహాల్ మిల్లీ బగ్స్ పైన ఉన్న వాక్స్ ని కరిగించేస్తాయి మనం స్ప్రే చేసిన 10 నిమిషాలకి దీనిపైన ఉన్నటువంటి వాక్స్ కోటింగ్ అంతా కూడా కరిగిపోతుంది ఆటోమేటిక్ గా అవి మన చెట్టుని వదిలిపోతాయి 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో ఫోర్స్డ్ స్ప్రేయర్ వాచర్ ఉంటుంది కదండి అది మన స్ప్రేయర్ కి మార్చుకొని వాటర్ స్ప్రే చేసి తీసేయొచ్చు ఒక్కటి కూడా కనపడదు సో ఇప్పుడు ఆల్్రెడీ ఉన్నవి పోగొట్టాం మరి మళ్ళీ రాకుండా కూడా చేయాలి కదా సో మిల్లీ బగ్స్ మన చెట్టు దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం సెకండ్ వన్ వేపాకులు ఉంటాయి కదండి వాటిని తీసుకోండి వాటిని చక్కగా శుభ్రం చేసి రోట్లో వేసి మెత్తగా నూరండి మిక్సీలో వేయొద్దండి దాంట్లో జనరేట్ అయ్యే హీట్ కి ఇందులో ఉండే సూక్ష్మజీవాలు చనిపోతాయి అందువల్ల మనం రోట్లోనే నూరుకుంటేనే మంచిది ఇలా నూరుకున్నాక దీంట్లోంచి వేపరసం అంతా వడకట్టాలి ఈ వడకట్టుకున్న వేపరసాన్ని స్ప్రేయర్ లో వేసి మిల్లీ బగ్ ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుందో మొక్క ఆ ప్లేస్ అంతా స్ప్రే చేసుకోవాలి మాకు వేప చెట్టు లేదు వేపాకులు లభించవు అని అనుకునే వాళ్ళ కోసము నీమ్ ఆయిల్ ఉంటుంది కదండి నీమ్ ఆయిల్ ని తీసుకోండి ఇప్పుడు స్ప్రేయర్ తీసుకొని 5 ml నీమ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఇందులోకి 500 ml వాటర్ ని కూడా కలుపుకోవాలి ఈ నీమ్ ఆయిల్ డైరెక్ట్ గా వాటర్ లో సాల్యుబుల్ అవ్వదు కాబట్టి అది చక్కగా వాటర్ అంతా కలిసిపోవడానికి 2-3 డ్రాప్స్ లిక్విడ్ సోప్ ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి బాగా షేక్ చేసి ఎక్కడైతే మిల్లీ బగ్స్ ఉంటాయో అక్కడ గట్టిగా స్ప్రే చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి మిల్లీ బగ్స్ ఎప్పటికీ రావు అంతే కాకుండా ఈ వేపరసం వల్ల మనకి తెలియని చాలా రోగాలు కూడా దరిచేరవు గుర్తుంచుకోండి ఈ వేపాకు రసాన్ని ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది వాడాలండి ఫస్ట్ ప్రాసెస్ అంటే మనం అన్నంతో చేసుకున్నటువంటి లిక్విడ్ సొల్యూషన్ ఉంది కదండి అది వాడాలి అది వాడిన 10 నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చి ఈ సెకండ్ సొల్యూషన్ వేప రసాన్ని స్ప్రే చేసుకోవాలి ఈ టూ పెస్టిసైడ్స్ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అంటే సన్ రాకముందు సన్ పోయిన తర్వాత మాత్రమే స్ప్రే చేయాలి ఇలా వీక్లీ ట్వైస్ వాడాలండి మొక్కకి ఎక్కువ మిల్లీ బగ్ ఎఫెక్ట్ ఉంటే 2 టైమ్స్ వాడాలి తక్కువ ఉంటే 1 టైం చాలు సరిపోతుంది ఇలా వారానికి 2 సార్లు లేదంటే ఒకసారి స్ప్రే చేయడం వల్ల మిల్లీ బగ్స్ వాటి గుడ్లు అన్ని మాయమవుతాయి మళ్ళీ ఎప్పటికీ కూడా మన మొక్కల దరిదాపుల్లోకి కూడా రావు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ ఇవ్వండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిల్లాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్